ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పెంపుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదైతే స్పష్టంగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకు అంటే ఆల్రెడీ జిల్లాల పెంపు అనేది ఎప్పటి నుంచో ఉంది, ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని జిల్లాలను చేస్తానంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే మొదటి నుంచి కూడా ప్రజలకు పూర్తిగా విద్య అలాగే వైద్యాన్ని అందించడంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహాగా ఆలోచించి గతంలో కంటే ఇంకా ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, ఆ దిశగా ఆయన మనసు మార్చుకున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రకటనలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020-21 దాంట్లో వైద్యుల సంఖ్య పెంచేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నా, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని నిర్మించాలని చెప్పి ప్రతిపాదించడం. ఇప్పుడు ఇదే అది కూడా పీపీ పద్ధతిలో, అంటే పీపీ పద్ధతిలో నిర్మించబోతున్నారు, పీపీపీ పద్ధతిలో నిర్మించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకి భూమిని గనక కేటాయిస్తే ఆ స్థలంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీని నిర్మిస్తారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ప్రతి సంవత్సరం కొత్తగా ఎక్కువ మంది మెడిసిన్ చదివే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి మెడిసిన్ సీట్లు వస్తాయి. ఇప్పటికే మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళు ఆ సీట్లు కొనుగోలు చేయలేక సీట్లు దక్క చాలామంది డిజపాయింట్ అవుతున్నారు కాబట్టి ఆ రకంగా ఆ ఉద్దేశంతో వచ్చారు. ఒక్కొక్క ఆసుపత్రికి ప్రాథమికంగా ఒక 50 సీట్లు కేటాయించినా ఎన్ని జిల్లాల్లో ఉంటే అన్ని మెడికల్ సీట్లు పెరుగుతాయి, డాక్టర్లు పెరుగుతారు, వైద్యం అనేది కొంచెం అందుబాటులోకి వస్తుంది అందరికీ. ఇప్పుడు చాలా కమర్షియల్గా నడుస్తుంది కాబట్టి ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచననే చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జిల్లాల పెంపు అనేది ఇది ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే వర్తించదు కాబట్టి, అన్ని రాష్ట్రాలకే వర్తిస్తుంది కాబట్టి అందరూ అదే తరహాగా ఆలోచించుండొచ్చు. కాకపోతే ఇప్పుడు తాజాగా ఆల్రెడీ కొన్ని జిల్లాలు ప్రతిపాదనలో ఉన్నాయి, దాదాపు అంటే ఇప్పుడున్న 13 జిల్లాలు కాకుండా ఇంకొక 12 జిల్లాలు ఉన్నాయి, అంటే మొత్తం 25 జిల్లాలు అవుతాయి. అయితే ఆ ప్రతిపాదనలో ఉన్న జిల్లాలు ఏంటని చూస్తే విశాఖ నుంచి అరకు, అలాగే మళ్ళీ అనకాపల్లి, తూర్పుగోదావరి నుంచి అమలాపురం రాజమండ్రి, పశ్చిమగోదావరి నుంచి నరసాపురం, కృష్ణా జిల్లా నుంచి విజయవాడ, అలాగే గుంటూరు జిల్లా నుంచి నరసరావుపేట, బాపట్ల, అలాగే కర్నూలు జిల్లా నుంచి నంద్యాల, చిత్తూరు నుంచి హిందూపురం, తిరుపతి నుంచి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి, అలాగే కడప జిల్లా నుంచి రాజంపేట, ఇలా మొత్తం 12 జిల్లాలు ఇప్పుడు ప్రతిపాదనలో ఆల్రెడీ ఉన్నాయి ప్రతిపాదనతో. దీనికి తోడు అదనంగా ఇంకొక 3 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఈ నిర్ణయం ద్వారా ఆయన ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఇంకా జిల్లాలను పెంచితే మెడికల్ కాలేజీలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీ నుంచి ఒక్కొక్క 50 సీట్లు వచ్చినా సరే మెడిసిన్ చదివే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక అద్భుత నిర్ణయంగా తెలుస్తుంది. చూద్దాం మరి, ఒక రకంగా ఇది కూడా బాగానే ఉంది జిల్లాలు పెంచడం అనేది. ఆల్రెడీ ముందు ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి 20 జిల్లాలను చేస్తానని ముందు నుంచి ఎన్నికల ముందు నుంచే చెప్తున్నారు జిల్లాలను పెంచుతామని. దాంతోపాటు అదనంగా ఇంకో 3 జిల్లాలు ఆల్రెడీ దాని మీద నేను ఒక వీడియో చేశాను, గురజాలను ఒక జిల్లాగా, ఆల్రెడీ అరకు ఇప్పుడు ప్రతిపాదనలో ఉంది, మచిలీపట్నం, ఇలాగ ప్లాన్లు వేస్తున్నారు. ఇంకా అంతకుమించి ఏమన్నా పెంచే ఆలోచనలో ఉన్నారా ఏంటనేది మరికొద్ది రోజుల్లో స్పష్టంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం.